నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, మేము కూడా అంతా బాగున్నాం. కార్తీక అనుకుంటున్నాను. కార్తీక పురాణం అంతా మనకి కార్తీక మాసంలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎటువంటి మహాభాగ్యాలు కలుగుతాయి, ఇలా అన్నీ మనకి వివరిస్తుందండి. దీన్ని నేను మొత్తం వివరంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మొత్తం వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక పురాణం 23వ రోజు చేయవలసిన పారాయణం. పురంజయుడు ముక్తి పొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని చూచి, ఓ మహానుభావ, విజయం పొందిన పురంజయుడు తర్వాత ఏ విధంగా ఉన్నాడో వివరింపమని అడుగగా అత్రి మహాముని చిరునవ్వుతో ఇలా చెప్పాడు. పురంజయుడు కార్తీకవర్త ప్రభావం వల్ల గొప్ప బలం పొందినవాడే. అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రురాజులందరినీ ఓడించి నిరాడంబరంగా తన రాజ్యమును పరిపాలించుచుండెను. విష్ణుభక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతునిగా, సత్యదీక్షా తత్పరుడుగా, నిత్యాన్నదాతగా, భక్త ప్రియవాదిగా, తేజోవంతునిగా, దుష్టశిక్షునుగా, గొప్ప దాతగా, పెద్దల ఎడల వినయంతో తన ప్రజలను కన్న బిడ్డల వరే పరిపాలించుచుండెను. శత్రువులకు సింహస్వప్నమే విష్ణు సేవాంధ్రుడే కార్తీకవర్త ప్రభావంతో కోటికి పడగెత్తి అరిషడ్వర్గమును కూడా జయించాడు. అతడు ఇప్పుడు విష్ణుభక్తుల్లో గొప్పవాడు, సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై ప్రకాశించుచుండెను. ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాపింప చెయ్యాలనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది, దానిపై రెండవ వైకుంఠమని పిలుస్తారు, నీవు అచ్చుకు వెళ్ళి శ్రీరంగనాథుని సేవించి పూజింపు. నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందదువు అని పలికినది. అంతట పురంజయుడు ఆ ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గ మధ్యలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ ఆలయంలోని దేవతామూర్తిని సేవిస్తూ పుణ్యనదిలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహిస్తూ చుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయం శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని దర్శించి పరవశంతో చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివారద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమ అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు వ్రత నియమాలతో శ్రీరంగమునందే గడిపి తరువాత పరివారంతో అయోధ్యకు బయలుదేరాడు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతములు మహిమల వల్ల అతని రాజ్యములోని ప్రజలందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో కలకళలాడుచుండిరి. అయోధ్య నగరము దృఢమైన గోడలు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహరంగా వెలుగుచుండెను. అయోధ్య నగరమందులి వీరులు యుద్ధమునందు నిపుణులై రాజనీతిని ప్రదర్శించుచు శత్రురాజును సంహరించే ధైర్యం కలవారే ఎల్లప్పుడూ విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు. ఆ నగరమందులి స్త్రీలు హంసగజమీనులు, పద్మముల వంటి నేత్రములు కలవారే రూపవతులయు, శీలవంతులయును, గుణవంతులయును ప్రఖ్యాతి పొందిరి. పురంజయుడు తన వానప్రస్థాన్ని స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు. అంతటా అతడు ఆ వానప్రస్థాశ్రమందు కూడా ప్రతి సంవత్సరం విధి విధానముగా కార్తీక వ్రతము చేయుచు క్రమక్రమంగా శరీరం క్షీణించడిచే అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది, దాన్ని ప్రతివారు ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందులి త్రయోవింశోధ్యాయము 23వ రోజు పారాయణం పూర్తి అయినది. కార్తీక మాసంలో 23వ రోజు చేయవలసిన విధులు చూద్దాం. 23వ రోజు బహుళ అష్టమి, అష్టలక్ష్మి దేవాలయాన్ని దర్శించాలి. పసుపు, కుంకుమ, పువ్వులు, మంగళప్రదమైన వస్తువులను దానం చేయాలి.
పొల్లని వస్తువులు, ఉసిరి, తులసి తినకూడదు. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా మనము ఈ 23వ రోజు చేసిన ఈ విధుల వల్ల మనకు లభిస్తుంది. చూశారు కదండి వీడియో. ఇదే కాకుండా కార్తీక పురాణం మిగిలిన అధ్యాయాలు కూడా మీకు ఎండ్ కార్డ్స్లోను ప్లేలిస్ట్ రూపంలోను పెడతానండి. లేదంటే నా ఛానల్లోకి వెళ్ళైనా మీరు చూడవచ్చు. కార్తీక పురాణం మరియు కార్తీక సోమవారం ఇంకా ఏ ప్రత్యేక పండగలైనా ఆ తిథులు, సమయాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కార్తీక పురాణం వీడియోని ప్రమోట్ చేయడం అనేది, లేదా కార్తీక మాసం చేయని వారికి ఈ వీడియోని చూపించడం అనేది మనం చేసుకున్న సేవ అండి ఆ మహేశ్వరునికి, మహాశివునికి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికి ఈ వీడియో అవసరం ఉంటుందో వారికి ఈ వీడియోని ప్రమోట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.